మిరియాలతో ఈ చిన్న పనిని చేసి చూడండి. 7 మిరియాలతో ఈ పనిని చేస్తే చాలు, మీకు ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అలానే కాకుండా మీకు ఉండే ఎలాంటి సమస్యల నుంచి అయినా సరేనండి, సులభంగా మీరు బయటపడాలంటే మిరియాలతో ఈ పరిహారం అనేది చెయ్యండి. అలానే కాకుండా ఏంటంటే కనుక మిరియాలతో ఈ పరిహారం చేస్తే మనకు ఉండే సమస్యలు తీరటమే కాకుండా భార్యాభర్తల మధ్య విపరీతంగా సమస్యలు, గొడవలు ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి కూడా మీరు సులభంగా బయటపడతారని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఏంటంటే కనుక మిరియాలు మనకు చాలా అద్భుతంగా పనిచేస్తాయండి, ఎందుకంటే వాటితో మనం పరిహారం చేస్తే చాలా చక్కటి ఫలితాలను కూడా తెచ్చిపెడతాయని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటే మిరియాలతో ఇలా ఈ యొక్క పరిహారం అనేది ఖచ్చితంగా పాటించి చూడండి. దీనికి తిదివార నక్షత్రం అంటూ ఏమీ లేదు, ఎప్పుడు చేసిన ఫలితాలైతే రావటం మనం గమనించుకోగలుగుతామని చెప్పదగ్గ విషయము. అంతేకాకుండా ఏంటంటే నలుపు రంగులో ఉంటాయి కాబట్టి మిరియాలతో మనం పరిహారం చేస్తే అవి ఖచ్చితంగా సిద్ధింపబడమే కాకుండా మంచి ఫలితాలను తెచ్చిపెడతాయని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. కాబట్టి మీకు ఎలాంటి సమస్యలైన సరేనండి, ఆ సమస్యల నుంచి మీరు బయటపడాలంటే మిరియాలతో ఇలా చేయండి. రాత్రి సమయంలో పడుకునేటప్పుడు చేస్తే చాలా మంచిదండి, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి, రెట్టింపు ఫలితాన్ని కూడా మీరు పొందగలుగుతారని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి 7 మిరియాలను తీసేసుకుని ఈ ఉపాయం అనేది చెయ్యండి. ఈ ఉపాయం ఇలా చేయాలి, ఇలా చేస్తే ఫలితాలు వస్తాయి, అలానే కాకుండా ఎలాంటి ఫలితాలను మనం పొందుతామో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలానే కాకుండా ఏంటంటేనండి, మిరియాలతో మనము భార్యాభర్తల మధ్య విభేదాలు ఉంటూ ఉంటాయి ఇంట్లో, అంటే భార్యాభర్తకు అస్సలు పడదు, ఒకరంటే ఒకరు అస్సలు కూడా పడకుండా ఉంటూ ఉంటారు, ఎప్పుడు చూసినా గొడవ పడుతూ ఉంటారు. అసలు భర్త పట్టించుకోడు, భార్య కూడా అంటే మర్యాద ఇవ్వదు, రెస్పెక్ట్ ఇవ్వదు, అలానే కాకుండా ఇలా గొడవలు పడుతూ ఉంటారు కదా, అలాంటి వాటి నుంచి అయినా సరేనండి మీరు బయటపడాలంటే ఈ పరిహారం అనేది చెయ్యండి. కేవలం ఈ పరిహారానికి కావలసింది 7 మిరియాలు మాత్రమే కావాలి, అంతకు మించి మనకి ఇంకా అవసరం లేదని చెప్పొచ్చు. అలా 7 మిరియాలతో పరిహారం చేస్తే ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుంది, ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి మీరు మర్చిపోకుండా ఈ యొక్క చిన్న ఉపాయం అనేది చెయ్యండి. అంతేకాకుండా ఏంటంటే కనుక మిరియాలు నలుపు రంగులో ఉంటాయి కాబట్టి వీటితో మనం పరిహారాలు చేసిన పనులు ఏవైనా చేసినానండి అవి ఖచ్చితంగా ఫలిస్తాయి, అంటే మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి. నలుపు కాబట్టి మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా, నలుపుతో మనం పరిహారం చేసిన పనులు చేసేసుకున్న అవి సక్సెస్ అవుతాయి అనేసి. అంతేకాకుండా మనం ఏంటంటేనండి, ఇలా నలుపు రంగులో ఉండే ఎలాంటి పనులైనా సరే, అంటే వస్తువులతో పనులు చేసేసుకుంటే అవి ఖచ్చితంగా సిద్ధింపబడతాయి, అది దేని పరంగానైనా సరే. కష్టం పడంగా కష్టాన్ని తొలగిస్తాయి, సమస్యల నుంచి మనల్ని బయటపడేస్తాయి, అలానే కాకుండా మనకు మంచి ఫలితాలను కూడా తెచ్చిపెడతాయి, మనకు ఉండే ఇబ్బందులన్నీ కూడా దూరమైపోతాయన్నమాట. అంటే మిరియాలు మనకు చెప్పుకోవాల్సింది ఏంటంటే కనుక మీకు విపరీతంగా కష్టాలు సమస్యలు ఉంటూ ఉంటాయి కదా, ఎన్ని పరిహారాలు చేసినా కలిసి రావటం లేదండి, చాలా పరిహారాలు చేసేసి అలసిపోయాము, అయినప్పటికీ కూడా ఫలితాలు రావటం లేదు, చాలా టెన్షన్స్ పడుతూ ఉంటాము, చాలా వరకు కూడా జీవితంలో మాకు కష్టాలు ఉన్నాయండి, ఎంత చేసినా ఏంటంటే మాకు ఇబ్బందులు వస్తూనే ఉంటాయి, మేమేం చేయాలో అర్థం కాదని బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ యొక్క పరిహారం చెయ్యండి. అంటే నార్మల్గా వచ్చేసి అండి, ఆ టెన్షన్స్ వల్ల ఏంటంటే రాత్రి సమయంలో మనకు సరిగ్గా నిద్ర పట్టదు, ఏంటి ఈ సమస్యలు మాకే వస్తున్నాయి, మాకే ఎందుకు సమస్యలు వస్తున్నాయి, మాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని మనం ఎక్కువగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆలోచిస్తూ ఉంటాము. ఏం చేస్తున్నామో మనకు అర్థం కాదు, ఎక్కడున్నామో కూడా కొన్ని అయోమయ పరిస్థితుల్లో ఉండిపోతూ ఉంటాము, అసలు ఏం చేయాలో కూడా మనకు ఏమి తోచకుండా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలాంటప్పుడు మీరు ఈ పరిహారం చేస్తే మీకు ఖచ్చితంగా ఫలితం వస్తుందండి. కాకపోతే ఏంటంటే 7 మిరియాలతో మాత్రమే చెయ్యండి. అలా చేసేసుకోవటం వల్ల ఫలితం అయితే అధికంగా రావటమే కాకుండా మీకు చక్కగా ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. ఇదేంటంటేనండి, మనకు శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వచ్చేసి మీరేంటంటే రాత్రికి పడుకునేటప్పుడు చక్కగా 7 మిరియాలను లెక్క పెట్టేసి తీసుకోండి. తీసేసుకుని దీన్ని ఏంటంటే మీ దగ్గర పెట్టుకొని పడుకోండి, అంతే, ఇంకేం చేయాల్సిన పని లేదనమాట. అలా మీరు పెట్టుకొని పడుకున్న తర్వాత ఏంటంటే ఉదయం లేస్తారు కదా, లేచిన తర్వాత ఆ మిరియాలను ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయండి. ఆ మిరియాలను అలాగే తీసుకెళ్లి ఎవరు తొక్కని ప్రదేశంలో మాత్రమే పడేయాలి. అలా పడేస్తే మీకు ఏదైతే చెడు సమస్య, చెడు బాధ, చెడు ఇబ్బంది ఇలాంటివి ఉంటూ ఉన్నాయి కదా, అలాంటి వాటి నుంచి మీరు బయటపడతారనమాట. అంటే రాత్రంతా కూడా ఆ మిరియాలను మన దగ్గర పెట్టుకుంటాం కదా, మనకు ఏదైతే ఎక్కువగా ఇబ్బంది ఉంది, సమస్య వస్తుంది, బాధపడుతున్నాము, తీవ్రమైన ఇబ్బందితో చాలా వరకు కూడా మేము అలసిపోయాము అనుకునేవారు, మెంటల్గా చాలా వరకు కూడా ఏంటంటే అంటే టెన్షన్ భరించలేక బాధపడేవారు ఏంటంటే ఈ పరిహారం అనేది ఇలా చేయండి. ఇలా చేసేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఏదైతే చెడు వస్తుందో, ఏదైతే నెగిటివ్ ఉంటుందో, ఏదైతే నకారాత్మక శక్తి వల్ల మనకు చాలా వరకు కూడా ఇబ్బందికి మనం గురవుతున్నామో దాని నుంచి మనం బయటపడతాము, మనకు అద్భుతమైన ఫలితాలైతే 100% వస్తాయని చెప్పొచ్చు. ఎందుకంటే రాత్రంతా కూడా మన దగ్గర ఉంచుకుంటున్నాం కాబట్టి వాటిని ఉంచడం వల్ల మనకు చాలా అద్భుతాలు జరుగుతాయండి. రాత్రికి ఏంటంటే చాలా వరకు కూడా నమ్మరు కానీ చాలా వరకు కూడా రాత్రి సమయంలోనే మన దగ్గరికి ఏది రావాలన్నా, ఏది జరగాలన్నా, ఏదైనా మనకు
చెడు జరుగుతుందని మనం అనుకున్న రాత్రి సమయంలోనే మనకు చాలా వరకు కూడా నెగిటివ్ అనేది రావటం, ప్రవేశించడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. మనం ఇంటికి వచ్చేసరికి ఏంటంటే ఇల్లు బాగాలేకపోవడం, ఇంట్లో అంటే భార్యతో గొడవ జరగడం, భార్యాభర్తల సంకేతాలు సరిగ్గా లేకపోవటము, మనకు అవన్నీ కూడా ఏంటంటే టెన్షన్స్ లాగా ఏర్పడి అవి నెగిటివ్ లాగా మనకు మారి మనకు సమస్యలను తెచ్చిపెడతాయన్నమాట. అలాంటి వాటి నుంచి మనం బయటపడాలంటే ఇలా చేసేసుకుంటే ఖచ్చితంగా మనం బయటపడగలుగుతామన్నమాట. అలానే కాకుండా మనం ఏంటంటేనండి, ఇలా మిరియాలను పెట్టేసి పడుకున్న తర్వాత వీటిని కాల్చాల్సిన పని లేదు. డైరెక్ట్గా తీసుకెళ్ళి 3 బాటలు అంటే కలిసే చోట కానీ 4 బాటలు కలిసే చోట కానీ పడేసేయండి. అలా పడేసుకోవటం వల్ల చెడు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మీ పనులు చేసేసుకుని పనుల కోసం బయటికి వెళ్ళండి. మీకు అంటే మనసు కూడా రిలాక్స్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, బాగుంటుంది, అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి, మీరు చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది. ఇలా మనం ఏదైతే కష్టం అంటే కష్టంగా భారంగా మనం భావిస్తున్నామో దాని నుంచి మనకు కొంచెం రిలీఫ్ అనేది దొరుకుతుంది, చక్కగా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక భార్యాభర్తల విషయానికి మనం చెప్పుకున్నాం కదా, గొడవలు జరుగుతూ ఉంటాయి, భార్యాభర్తల మధ్య పడదు, చాలా వరకు కూడా ఈ విభేదాలు వస్తూ ఉంటాయి అనేసి. అలాంటి వాళ్ళు ఏంటంటేనండి, వారు కూడా 7 మిరియాలను తీసుకోండి. తీసేసుకుని ఏంటంటే కనుక మీరు చక్కగా అంటే ఇలా మీరు మిరియాలను మీ చేతిలో పట్టేసుకోండి. పట్టేసుకుని ఏంటంటే కనుక భర్త భార్యాభర్తల మధ్య చక్కగా ఉండాలి, అన్యూన్యత పెరగాలి, మాకంతా కూడా మంచి జరగాలి, మాకు ఇబ్బందులు ఉండకూడదు అనేసి మీరు ఏంటంటే సంకల్పం అనేది చెప్పుకోండి. ఎలా సంకల్పం చెప్పుకోవాలంటే కనుక చక్కగా మనకు ఆ సంకల్పం మనకు చక్కగా అంటే ఉండేలాగా చూసేసుకోండి. ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ మిరియాలనండి లెక్క పెట్టేసి 7 మిరియాలను కాల్చండి. అలా కాల్చడం వల్ల ఏమవుతుందంటే కనుక మీ జాతకం అనేది మారిపోతుంది. అంటే చాలా వరకు కూడా ఏదైతే మీ మధ్య విభేదాల మధ్య మీకు చెడు ఏర్పడుతుందో, చెడు జరుగుతుందో, దాని నుంచి మీకు విముక్తి కలుగుతుంది, మంచి ఫలితం అనేది రావటం జరుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే మీకు అంతా కూడా మంచి జరగడానికి, అధికంగా ఫలితాలు రావటానికి ఈ యొక్క పరిహారాన్ని ఇలా కాల్చిన తర్వాత ఇంట్లో మనం సింక్ దగ్గర అయినా సరే కాల్చేసుకోవచ్చండి. అంటే ఇది మన అవసరం కోసం చేస్తున్నాం కాబట్టి మన సంకల్పం చెప్పుకొని వీటిని కాల్చేసుకోవటం వల్ల మనకు అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి. అలానే కాకుండా ఏంటంటే ఇంట్లో సింక్ దగ్గర కాల్చిన అంటే కాల్చిన తర్వాత ఆ బూడిదను అంటే సింకులో పోసేసి నీళ్లను పోయండి. ఇలా ఒకటికి 2 సార్లు చేయండి. అలా చేసేసుకోవటం వల్ల కూడా ఫలితాలు అధికంగా రావటమే కాకుండా మీ జీవితం అనేది మెల్లిమెల్లిగా మారిపోతుంది. మీ ఇద్దరి మధ్య ఏవైతే విభేదాలు భేదాలు అలానే కాకుండా కష్ట నష్టాలు అలాగే కాకుండా భరించలేక సమస్యలు బాధలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి, తరచుగా గొడవ పడేవాళ్ళు, అలానే కాకుండా ఆ గొడవల ప్రభావం అనేది మన పిల్లలపై పడి వాళ్ళు కూడా చాలా వరకు కూడా ఏంటంటే ఎదుగుదల ఆగిపోతుంది. వారు కూడా ఏంటంటే ఇలా గొడవలు జరుగుతున్నాయని మనసులో పెట్టుకుంటూ ఉంటారు కదా, అలాంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ఏంటంటే కనుక మిరియాలతో మీరు ఖచ్చితంగా ఈ యొక్క ఉపాయం అనేది చేయండి. అంతేకాకుండా మనం ఏంటంటే కనుక ముందు చెప్పుకున్న పరిహారం కూడా ఏంటంటే అది చెడు నుంచి మనని విముక్తి కలిగిస్తుంది, సమస్యల నుంచి బయటపడేస్తుంది. రెండోసారి మనం చెప్పుకున్నాం కదా పరిహారము, ఇదేంటంటే కనుకనండి మనకు చాలా వరకు కూడా భార్యాభర్తల మధ్య అన్యూన్యతను పెంచుతుంది, చక్కగా మనకు అన్ని కూడా అనుకూలంగా మార్చడానికి, భర్త మన మాట వినటానికి, భార్య మనకు అనుకూలంగా ఉండటానికి ఉపయోగపడే పరిహారంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటే ఈ 2 పరిహారాలు కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి. మీరు ఒక్కసారి చేసి చూడండి, 2వసారి ఖచ్చితంగా మీరే చేస్తారు, అంత బాగుంటుంది పరిహారం అని మనం చెప్పదగ్గ విషయం. కాబట్టి దీన్ని మీరు నమ్మకంతో చేసేసుకుని ఫలితాన్ని పొంది చూడండి, తర్వాత ఆశ్చర్యపోతారు.